లక్నో సూపర్ జైంట్స్ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది తమ టీం మేనిటర్ గా సేవలందిస్తున్న టీమిండియా మాజీ ఓపెనర్ బీజేపీ ఎంపీ గౌతమ్ గంభీర్ పై వేటు వేసేందుకు రెడీ అయినట్లు ప్రచారం జరుగుతోంది రెండు సీజన్లలో టీం టైటిల్ను అందుకోకపోవడంతో పాటు అనవసర గొడవలతో టీం ప్రతిష్టను దిగజార్చడాన్ని లక్నో ఫ్రాంచైజీ ఓనర్స్ గంభీర్ పై ఆగ్రహంగా ఉన్నట్లు టీం అధికారి ఒకరు తెలిపినట్లు ఓ జాతీయ ఛానల్ పేర్కొంది ఐపీఎల్ రెండు వేల ఇరవై మూడు సీజన్ సందర్భంగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అభిమానులతో పాటు స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీతో గంభీర్ గొడవకు దిగడంపై లక్నో మేనేజ్మెంట్ కోపంగా ఉంది ఈ గొడవ కారణంగా లక్నో ఫ్రాంచైజీని అభిమానించే వారి కంటే ద్వేషించే వారి సంఖ్యనే ఎక్కువైంది ఇది జట్టుకు తీరని నష్టం చేసింది దాంతో టీం ఓనర్స్ దిద్దుబాటు చర్యలు ప్రారంభించారు ఇప్పటికే సోషల్ మీడియా ప్రతినిధిని మార్చారు గంభీర్పై వేటు వేయడంపై సమాలోచనలు చేస్తున్నారు ఈ విషయంపై గంభీర్ను కూడా వివరణ కోరనున్నారు ఐపీఎల్ రెండు వేల ఇరవై నాలుగు వరకు తుది నిర్ణయం తీసుకోనున్నారు అని సదరు అధికారి వెల్లడించాడు ఇతర జట్లతో పోల్చితే లక్నో సూపర్ జైంట్స్ ఫ్యాన్స్ బేస్ చాలా తక్కువగా ఉందని కెప్టెన్ కేఎల్ రాహుల్ కూడా తనబడుతూ ఉండడంతో ఫ్యాన్స్ సంఖ్య పెరగడం లేదని టీం ఓనర్స్ గుర్తించారట ఐపీఎల్ వంటి బెస్ట్ లీగ్లో కొనసాగాలంటే ఫ్యాన్ బేస్ ఉండటం చాలా ముఖ్యమని లక్నో ఓనర్స్ భావిస్తున్నారట ఫ్యాన్ బేస్ను పెంచుకోవడంతో పాటు కోహ్లీ ఫ్యాన్స్ను ప్రసన్నం చేసుకోవడంలో భాగంగానే గంభీర్పై వేటు వేసేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది